మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఒక బర్నింగ్ ఇష్యూ ఏంటంటే జల వివాదం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అక్కడ ఉండే మన ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి మేము కొంచెం నెమ్మదిగా సున్నితంగా ఈ అంశాన్ని డీల్ చేస్తామని ఆయన అంటారు. దానిపై మీరేమంటారు? అయ్యో, ఆలింగనాలు చేసుకున్నారు, ఫ్లయింగ్ కేసులు ఇచ్చుకున్నారు, శాలువాలు కప్పుకున్నారు, మెమోంటోలు ఇచ్చారు, ఈయన పోయి కాళేశ్వరం దగ్గర దీవెనలు ఇచ్చి వచ్చాడు కదా ఈ పెద్ద మనిషి. ముఖ్యమంత్రి కాకముందు కర్నూలులో మీటింగ్ పెట్టి తెలంగాణకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పిన పెద్ద మనిషి, తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు గారు కళ్ళు మూసిపోయి కూర్చున్నారని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దగ్గరికి వెళ్ళి శాలువాలు కప్పి ఏదైతే పర్మిషన్ లేకుండా కడుతున్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పైగా గోదావరి జలాన్ని కృష్ణాకి తెలంగాణ నుంచి తరలిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ నోరు మీద పడుతున్నారు. ఇవాళ రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక పక్కన ఎత్తిపోతల పథకాలు పెట్టి నీరు తోడేస్తూ ఉన్నారు. పైభాగంలో ఉన్న ఆల్మట్టి దగ్గర నుంచి, నారాయణపూర్ దగ్గర నుంచి, కృష్ణాలో పైభాగంలో పట్టిన ప్రాజెక్టుల వల్ల నీరు రావట్లా సార్? అంటే గత సంవత్సరం నీరు వచ్చి ఈ సంవత్సరం నీరు రావట్లా, ఆ ప్రాజెక్టులు నోరు మీద పట్టలా. ఏ నువ్వు దోస్తువే కదా, ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్నావు, తెలుగుదేశాన్ని ఓడించాలని పాపం భారీ ఎత్తున కేసీఆర్ గారు నీకు ఎందుకు ఆయన తెలుసు, ఆయన చెప్పాడు తెలుగు చంద్రబాబు ఉంటే మనకు నష్టం, చంద్రబాబు ఉంటే పరిశ్రమలన్నీ వెళ్తాయి, పెట్టుబడులు తెచ్చుకుంటాడు, ఆయన కష్టపడతాడు, అందువల్ల ఈ పనికి మాలు నడుస్తే కానీ మనకు లాభం లేదనుకుని సహాయం చేశారు. సరే, ఇప్పుడు ఏమైంది, రాష్ట్రాన్ని నాశనం చేశారు.